నారా చంద్రబాబు నాయుడు గారు హౌసింగ్ డిపార్ట్మెంట్లో జరుగుతున్న కార్యక్రమాలు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే విషయాల మీద ఈరోజు డీటెయిల్గా చర్చించడం జరిగింది. ఆ చర్చల్లో ముఖ్యమంత్రి గారి అభిప్రాయం, హౌసింగ్ ప్రోగ్రాం అనేది ఈ ప్రభుత్వానికి అత్యంత ప్రధానమైన కార్యక్రమం. 2029 కల్లా అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు సమకూర్చాలనే లక్ష్యంతో పనిచేయాలని చెప్పేసి మాకు నిర్దేశం చేయటం జరిగింది. డిపార్ట్మెంట్లో జరుగుతున్న కార్యక్రమాల గురించి, జరుగుతున్న తీరు గురించి, ఉన్న లోటుపాట్లు, ఇబ్బందులు అన్నిటి గురించి కూడా చాలా కూలంకుషంగా చర్చించడం జరిగింది. మరి ఈ సమావేశం ప్రకారం రాబోయే 100 రోజుల్లో, అంటే అక్టోబర్ 100 రోజుల్లో 125,000 ఇల్లుని పూర్తి చేయాలని చెప్పేసి లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగింది. అదేవిధంగా మిగిలిన 8,25,000 ఇళ్ళని రాబోయే సంవత్సర కాలంలో పూర్తి చేయాలని చెప్పేసి కూడా మార్గనిర్దేశం చేశారని చెప్పేసి మనం చేస్తామని నేను. అంతేకాకుండా గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఎన్టీఆర్ హౌసింగ్ ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులకి డబ్బులు పేమెంట్ ఇవ్వకోకుండా ఎగ్గొట్టిన విషయం అందరికీ తెలిసిందే. 5 సంవత్సరాల నుంచి కూడా ఆ పేదవాళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఏ ప్రభుత్వం అయినా సరే గత ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలని కొనసాగించాల్సిన నైతిక బాధ్యత ఉన్నప్పటికీ కూడా కేవలం కక్షపూరితంగా తెలుగుదేశం ప్రభుత్వం శాంక్షన్ చేసిన ఇల్లు కాబట్టి వాళ్ళకు ఇవ్వకూడదనే ఏకైక ఉద్దేశంతో పూర్తిగా ఇల్లు పూర్తి చేసిన వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వకోకుండా నిర్లక్ష్యం చేసిన విషయం మనందరికీ తెలిసిందే. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు వారందరికీ కూడా పేమెంట్ ఇవ్వమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే హౌసింగ్ ప్రోగ్రాం జరుగుతుందో వాటి మీద ఎంక్వైరీ వేసి ఎక్కడైనా సరే అనర్హులైన లబ్ధిదారులు ఉన్నారా, తర్వాత మోడర్న్ టెక్నాలజీస్ వినియోగించుకొని నిర్మాణంలో ఏమన్నా లోపాలు ఉన్నాయా, పేదవాడికి నష్టం జరగకోకుండా అన్ని విషయాల్ని కూడా పరిశీలించమని చెప్పేసి కూడా ఆదేశించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను నేను. అంతేకాకుండా మిడిల్ ఇన్కమ్ గ్రూప్, అంటే మధ్యతరగతి వర్గాలకి, కొంత దిగువ స్థాయి వర్గాలకి ఎవరైతే ఈ పేదవాళ్ళకి గవర్నమెంట్ ఇళ్ళ నిర్మాణం ప్రోగ్రాం అర్హత ఉండదో వాళ్ళందరికీ కూడా ఇల్లు నిర్మించి ఏ విధంగా అయితే హౌసింగ్ బోర్డులో ఇంతకుముందు సంజీవ్రెడ్డి నగర్, కూకట్పల్లి ఏ విధంగా అయితే ఉందో అటువంటి ఇల్లు నిర్మాణం అంటే కేంద్ర ప్రభుత్వ పథకాలని ఆసరా చేసుకుని వాటిని వినియోగించుకొని మధ్యతరగతి వర్గాలకి ఏదైతే కేంద్ర ప్రభుత్వం పథకాలను ప్రకటించిందో ఆ పథకాలను వినియోగించుకుని వారికి ఇల్లు నిర్మాణం చేసి ఇచ్చే కార్యక్రమం, అంటే సరసమైన ధరలకి నాణ్యమైన ఇళ్ళని నిర్మించి ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగానే ఎప్పటి నుంచో జర్నలిస్ట్ సోదరులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, మాకు గృహ నిర్మాణం ఏమిటి, మాకు ఇల్లు ఇస్తారా ఎవరా అని చెప్పేసి కూడా చాలాసార్లు మీటింగ్లు అడిగారు మీరందరూ కూడా. అది కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. జర్నలిస్టులు కూడా ఇల్లు నిర్మించి దీంట్లో భాగంగానే కొంత సరసమైన ధరలకి వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకుంది. మరి దానికోసం పూర్తిగా ఎంక్వైరీ చేసి ఏ విధంగా చేయాలి, ఒక కార్యక్రమాన్ని కూడా రూపొందించమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. త్వరలో మన సర్వే చేసి ఈ మిడిల్ ఇన్కమ్ గ్రూప్కి ఎంతమందికి కావాలి, తర్వాత జర్నలిస్టులు, ఈ వర్గాలన్నిటికీ కూడా మరి హౌసింగ్ కార్యక్రమం చేసే పని కూడా ప్రారంభిస్తామని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా పోలవరం R&R ప్రోగ్రాంలో ఏదైతే ఇల్లు నిర్మాణం చేయాలో మరి మా శాఖ తరపున ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ ఇళ్ళ నిర్మాణం కనుక మా శాఖ అప్పచెప్పినట్లయితే సమయానికి టార్గెట్ సమయంలో మేము పూర్తి చేసి ఇస్తాము, మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు దానికి కూడా పరిశీలించమని చెప్పేసి మరి CMO అధికారులను కూడా ఆదేశించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఏదేమైనా కూడా ఈ హౌసింగ్ ప్రోగ్రామ్ని పరిగెత్తించడానికి కావలసిన ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు మా శాఖకి అందించడం జరిగిందని చెప్పేసి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇప్పటికే ప్రారంభించిన వీళ్ళన్నింటినీ కూడా వాటిని పూర్తి చేయడానికి తగు చర్యలు తీసుకుంటాం. అంతేకాకుండా ఈ ఏదైతే గత ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చిందో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి పట్టించుకునే విషయం మీ అందరికీ తెలిసిందే. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కూడా అవకాశం ఉన్న కేంద్ర ప్రభుత్వ పథకాలని ఆసరా చేసుకుని ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా పూర్తి చేయమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. నేను 2014-2019లో తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన గృహ నిర్మాణ పథకాలకి, 2019-2024లో చేపట్టిన గృహ నిర్మాణ పథకాలకి ఒకసారి పోల్చినట్లయితే 2019-2024 మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూలంగా దాదాపు ఈ రాష్ట్రంలో పేదవాళ్ళకి 9 నుంచి 10 వేల కోట్ల రూపాయలు నేరుగా ఆర్థిక నష్టం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం 2.5 లక్షల రూపాయలు యూనిట్ కాస్ట్గా తీసుకుని 1.5 లక్షలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే 1 లక్ష రూపాయలు అదనంగా మరి తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర నిధుల నుంచి ఇచ్చిన విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మరి 2019 నుంచి 2024 వరకు కూడా పేదల ప్రభుత్వం అని చెప్పుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2,50,000 నుంచి 1,80,000 తగ్గించి 70,000 రూపాయలు ఆర్థిక లాభాన్ని ఈ పేదవాళ్ళకి అందకుండా చేసిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా మరి మా ఎస్సీ మా బీసీ అని చెప్పే ఆనాటి ముఖ్యమంత్రి ఈ గృహ నిర్మాణ పథకంలో ఎస్సీలకి ఎస్టీలకి ఎటువంటి అదనపు లబ్ధి లేకోకుండా గృహ నిర్మాణ పథకాన్ని తీసుకున్న విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. మరి అదే 2014-2019 మధ్యలో యూనిట్ కాస్ట్ 2.5 లక్షలు, దానికి అదనంగా ఎస్సీలకి ఎస్టీలకి 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు కూడా అదనంగా ఆర్థిక సహాయం చేసిన విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. మరి 2019-2024 మధ్యలో గృహ నిర్మాణానికి కేవలం 30,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఇస్తే 2014-2019 మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం పూర్తి ఖర్చుతో 1,50,000 పెట్టి 1,50,000 రూపాయలు విలువ చేసే యూనిట్ కాస్ట్ పెట్టి దాదాపు 4,50,000 మందికి రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఇళ్ల నిర్మాణం చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. గృహ నిర్మాణ పథకం తీసుకుంటే 2019-2024 మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలోని పేదవాళ్ళందరికీ కూడా తీవ్ర నష్టం చేసిందని చెప్పేసి మనం చేస్తూ మరి ఈ 5 సంవత్సరాల్లో అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూడా ఇల్లు అందించే లక్ష్యంతో గృహ నిర్మాణ శాఖ పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తూ ఏదైతే ఇప్పుడు కొన్ని లేఅవుట్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన లేఅవుట్స్లో చాలా చోట్ల ఇళ్ల స్థలాలు అందించలేదు, అంటే పట్టాలు ఇవ్వలేదు, లేకపోతే లబ్ధిదారులకి స్థలాలు అందచేయలేదు. అటువంటి స్థలాలు ఎక్కడున్నా కూడా ఈ ప్రభుత్వ విధానం ప్రకారం, ఆ ప్రభుత్వం కేవలం 1.5 సెంటున్నర మాత్రం ఇచ్చింది రూరల్లో, ఈ ప్రభుత్వ విధానం ప్రకారం ఉన్న లేఅవుట్లలో మిగిలిపోయిన భూమిలో 3 సెంట్లకు లెక్కన ప్రతి పేదవాడికి కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం చేయబోతున్నామని చెప్పేసి మనం చేస్తాను. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా ప్రకటించిన బడ్జెట్లో 4 లక్షల యూనిట్ కాస్ట్తో మరి ఇల్లు 3 కోట్ల వరకు ఇల్లు ప్రకటించిన విషయం మనం చూసాం. మరి దాంట్లో ఎక్కువగా లబ్ధి పొందే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేసి అర్హత ఉన్న పేదవాళ్ళందరి లిస్టు తయారు చేసుకుని మరి అది 10 లక్షలు కానివ్వండి, 12 లక్షలు కానివ్వండి, ఆ పథకంలో కొత్తగా అంటే కేంద్ర ప్రభుత్వ పథకం మార్చి 2025 నుంచి వస్తుంది, దాంట్లో 4 లక్షల రూపాయలు యూనిట్ కాస్ట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొత్తగా కావాల్సిన వాళ్ళందరినీ సర్వే చేసి ట్రాన్స్పరెంట్గా అందరికీ కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నాం, సర్వే కూడా ప్రారంభిస్తామని చెప్పేసి మనం చేస్తాం.